దిశా విషయానికి వస్తే కిసాన్ పాలిటిక్స్ అని చెప్పి ప్రధానంగా ఇక్కడ రాసుంది కిసాన్ పాలిటిక్స్ అగ్రి స్కీమ్స్ పై పార్టీల పోటాపోటి వ్యూహాలు అలాగే రోల్ మోడల్ వ్యూహంతో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టేలా కాంగ్రెస్ ప్లాన్ ఎజెండా ఫిక్స్ చేసిన పిసిసి చీఫ్ రేవంత్ ఉచ్చులో చిక్కుకున్న గులాబీ నేతలు ఇప్పటికే మొదలైన మాటల యుద్ధం మరి మరింత పెరగనున్న పొలిటికల్ హీట్ ఇంత జరుగుతుంటే మధ్యలో బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉంది దీన్ని ఇరు పార్టీలను ఉద్దేశించి ఏదో ఒక మాట్లాడాలి కదా ఇక్కడ అయితే బీఆర్ఎస్ ఉద్దేశించి మాట్లాడాలి లేకపోతే కాంగ్రెస్ ఉద్దేశించి మాట్లాడాలి బట్ దేన్ని ఉద్దేశించి మాట్లాడతలేరు కదా సైలెంట్ అయిపోయింది బీజేపీ మొత్తానికి నెక్స్ట్ అగ్రి స్కీమ్స్ పై పార్టీల పోటాపోటి వ్యూహాలు ఇక్కడ చూస్తే నేటి నుంచి రైతు భరోసా యాత్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహణ అలాగే ఫస్ట్ డే బీఆర్ఎస్ ఫెయిలట రేవంత్ వ్యాఖ్యలపై రైతు వేదికల వద్ద జరగని సమావేశాలు ఇప్పుడు చూస్తే మొత్తం రైతు వేదికల దగ్గర అన్ని రైతు వేదికల దగ్గర మినిమం 1000 మంది రైతులతో సమీక్షలు జరపాలి అని చెప్పి కేటీఆర్ మరి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది అందరూ కూడా అదే పనిలో నిమగ్నమే ఉన్నారట మంత్రులంతా అండ్ అట్లనే ప్రధానంగా కిసాన్ పాలిటిక్స్ ఇప్పుడు పాలిటిక్స్ మొత్తం రైతుల చుట్టూ తిరుగుతుంది మీరు ఇక హీరోల్లాగా మీసాలు వెలేసుకోండి అని చెప్పి రైతులందరూ చెప్తా ఉన్నా ఇప్పుడు ఏకంగా బంగారు పూలతో మీ కాళ్ళని కడిగి నెత్తి మీద పెట్టుకునే రోజులు వచ్చినాయి కాబట్టి రైతన్నలారా మీకు ఏమేం కావాలో అన్నీ ఇప్పుడే అడగండి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేయరు అగ్రిమెంట్ల మీద సైన్ చేయించుకోండి ఒకవేళ వాళ్ళు హామీలు ఇస్తే ఈ లీడర్లు ఏదైనా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా బీట్టుకుంటుంటేనే మరి మనకి అగ్రిమెంట్ చేసుకుంటాం ఒక అడ్వాన్స్ ఇచ్చినప్పుడు మరి దీనికి ఎందుకు అగ్రిమెంట్ ఉండద్దు మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నట్టు సంతకాలు పెట్టమని చెప్పండి వాళ్ళు నెరవేర్చకపోతే కోర్టులో కేసులు వేసేదాకా కూడా పోవాలి ఎట్లంటే అట్లా పోవాలి మనం కూడా మన ప్రిపరేషన్స్లో ఉండాలి అని చెప్పి నేను రైతన్నలు కోరుకుంటున్నాను